ఊరే సించని ఇది కంట్రోల్ అవడం లేదురా నేను అయిపోయానురా తప్పుకొని 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 గుద్దేను అయిపోయా అప్పా హరి ఇది ఒక్కసారిగా ఎగరడం ఆగిపోయిందిరా ఏం చేసావురా ఊరే సించ నేనేం చేయలేదురా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ ఇంజిన్ ఆగిపోయిందిరా అసలు ఈ డోరేమాన్ గారి గ్యాజెట్లన్నీ ఇంటి ఉంటిరా ఊరే సించానిక నన్నంటావు ఇంట్రా నేనేం చేయింట్రా అబ్బో ఇచ్చావుగా మరి గ్యాజెట్ ఊరే సించండి డోరేమాన్ ఇంజిన్ లోనే ఇదే ప్రాబ్లం ఉన్నట్టుందిరా అసలు ఎవరురా దీన్ని పైకి వెళ్తే శాంటా క్లాస్ కనపడతారన్నది అరే మామ ఇదిగో ఈ సించర్ గడే ఒరే డోర్మన్ ఉండరా అంటే మామ అది నేను ఒకసారి పెయ్యకిల్లరా అప్పుడు ఒక శాంటా క్లాస్ కనపడ్డాడురా చాలా గిఫ్ట్లు కూడా ఇచ్చాడు ఒరే మామ ఈ సించర్ గడని తుసుబుసరా అడి మాటలు నమ్మాకరా ఒరే డోర్మన్ నువ్వే నమ్మ మాకరా కావాలంటే నేనే ఒకసారికి చూస్తానురా ఏం ప్రాబ్లమో లేదంటే నా గ్యాడ్జెట్లో ప్రాబ్లమో ఒరే సించర్ తప్పుకోరా మళ్ళీ గుద్దితే ఏడుస్తావురా సించర్ తప్పుకో తప్పుకో ఒరే డోర్మన్ గారు నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవురా ఒరే మామ చూడరా విని టచ్ కూడా చేయలేదంటే గుద్దు దగ్గర అబ్బో ఈ డోరేమాన్ నిజంగా ఎక్కిసినెక్కేసేసాడు హా అర్థమైందిరా మామ ఇది నా గ్యాజెట్ ప్రాబ్లం కాదు ఇంజిన్ లోనే ఇదే ప్రాబ్లం అర్థమైందిరా డోరేమాన్ అంటే ఇప్పుడు దీని వెంటనే బెనీ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి ఊరే సించాన్ ఇందాక నువ్వు చెప్పింది మేము నమ్ముతున్నాం పైకి వెళ్తే నిజంగా శాంటా క్లాస్ కనపడతాడా నిజంగారా అది కూడా క్రిస్మస్ రోజే క్రిస్మస్ రోజు కనుక కొంచెం పైకి వెళ్ళామంటే మేఘాలదాక ఖచ్చితంగా శాంటా క్లాస్ కనపడతాడురా కనపడితే కాదురా మామ మనకి గ్యాజెట్లు కూడా ఇస్తాడురా చూద్దాం గిఫ్ట్లు ఇస్తాడో ఏమి ఇస్తాడో వీడు చెప్పింది కొంచెం నమ్మబుద్ధి కావడం లేదు సరే ముందుకైతే దీన్ని బెని దగ్గరికి తీసుకెళ్తే బాగా చెప్పిద్దాం గైస్ ఆ తర్వాత పైకి వెళ్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా ఊరే సించాడు మన ముందైతే దీన్ని కిందకైతే తిప్పేస్తాను అసలు ఈరోజు క్రిస్మస్ కదా మామూలుగా ఉండదు చూస్తున్న మనం అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ ఊరే సించాడు మన ఇంకా అలా చూస్తారేంట్రా వచ్చేసి ఎక్కేసేయండి నాకు తెలిసి ఇంజిన్ ప్రాబ్లమే అనుకుంటున్నాను ఒక్కసారి కనుక ఇది పైకి వెళ్తే మామూలుగా ఉండదు అమ్మయ్య ఫ్యాన్ కూడా ఆగిపోయింది ఎక్కడున్నారా వీరిద్దరు వస్తున్నా వస్తున్నాం మామా ఒరే డోరేమాన్ పదరా అసలకి ఈ రోజు క్రిస్మస్ రా మామూలుగా ఉండదురా అమ్మో మంచు పడుతుంది ఎంత చలిగా ఉంది ఏంట్రా మామా కింద కూడా నేలంతా కూడా చాలా చల్లగా ఉంది శాంటా క్లాస్ ఒక్కసారి కనబడితే మాకు గిఫ్ట్స్ అన్ని ఇచ్చేవయ్యా ఒరే డోరేమాన్ గా నీకు కిందకి దొక్కాలంటే భయం కదూ ఒరే సించాన్ భయం కాదురా నాకు భయమా ఈ డోరేమాన్ గారితో పెట్టుకుంటే ఎవరికైనా ఇత్తడైపోతుందిరా అబ్బో మరి కిందకు దూకురవరే మామా అక్కడ చూడ డోరేమాన్ గడు అమ్మో దూకేశాడు రోయ్ ఊరే సించాన్ నా పేరు డోరేమాన్ నాకు లేదు టెన్షన్ ఊరే డోరేమాన్ గడు నాడేలాగ్రా మీరు ఇద్దరు ఇంకా అరుచుకుంటూనే ఉండండి నేను ఇప్పుడు స్నో మొబైల్ బైక్ తీసుకుని వెళ్ళిపోయి బెన్ని దగ్గర అయితే బాగు చేపించేస్తాను గైస్ ఎలా ఉంది బాగుంది కదా ఆహా ఇది మంచులో కూడా ఏమన్నా వెళ్తుందా ఊరే సించాన్ ఎలా ఉంది చెప్పండి డోరేమాన్ కూడా మామా అసలు మాకు తెలియకుండా ఇది ఎప్పుడు తీసుకొచ్చావురా అద్దరింది ఊరే మేము ఎడుకుతాం అంటే ఇప్పుడు దీని మీద దీంతో కలిపి దాన్ని కూడా తీసుకెళ్లి బెన్ని దగ్గరికి అయితే తీసుకెళ్తాం అంతే కదా అంతేరా అసలు ఇది ఎంత మంచున్నా సరే ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కానీ మధ్యలో గుండలుంటే మొత్తం అందులో పడిపోతాం ఒరే ఇంకా చూస్తానండి ఎక్కేసండి గైస్ దాన్ని అయితే దీనికి కట్టేసి ఇంకా బెన్ని దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాం కాకపోతే బెన్ని షాప్లో లేడంట ఎక్కడో ఉన్నాడు లొకేషన్ అయితే పెట్టాడు గైస్ అక్కడికి వెళ్తే రిపేర్ అయితే చేసిస్తాడు ఒరే ఎక్కేసండి ఎక్కేసాం పదా క్రిస్మస్ వచ్చేసింది శాంటా క్లాస్ హైలైట్ సార్ మాకు గిఫ్ట్లు హైలైట్ సార్ ఒరే మామా అలానే కొంచెం వెనక్కి హది పర్ఫెక్ట్ ఫ్రెండ్స్ ఇంకా దీన్ని బెనీ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోదాం అక్కడి నుంచి దీన్ని బాగు చేసిన తర్వాత గాల్లోకి వెళ్ళిపోతే మనకి శాంటా క్లాస్ అయితే కనపడతాడు అలాగే చాలా బోరెడు గిఫ్ట్ అయితే ఇస్తాడు అబ్బో అలాగే ఈలోపు మీరందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మనకి స్నోమ్యాన్ ఎమోజీ అయితే ఉండదు కదా దాన్ని అందరూ కూడా కామెంట్స్ లో నింపేసేయండి ఓహో ఏమనుకున్నాం కానీ అంత ఈజీ కాదు ఇది అంటే సింగిల్ గా వెళ్తే అయిపోతుందిలే కానీ వెనక ఇది కూడా కట్టాం కదా అమ్మో అసలు కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది అది ఓకే అలాగే ఈరోజు శాంటా క్లాస్ నాకు కూడా కనపడితే చాలా గిఫ్ట్స్ అయితే అడుగుతాను అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం 1 మిలియన్కి చాలా దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ త్వరగా అది కూడా అయిపోవాలని కోరుకుంటాను ఊరి ఏంట్రా ఇంత ఈజీగా స్కిట్ అయిపోతుంది అదే కదా మంచి ఎక్కువ పడుతుంది కదా అందుకే మన ఎక్కువ బయట ఎవరు తిరగడం లేదు అమ్మో చూసుకో మధ్యలో పడిరా అది అసలు ఇది వెనక ఏడాడుతూ భలే వస్తుందిరా పద 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 దోసుకుని వెళ్ళిపోదాం బినియంకర్ త్వరగా దీన్ని రిపేర్ అయితే చేసింది అబ్బా మేము గల్లోకి అయితే ఎగిరిపోవాలి చూద్దాం శాంటా క్లాస్ అంకుల్ మాకు ఈ రోజు కనబడతాడో లేదో క్రిస్మస్ ఈ రోజేనబ్బా మళ్ళీ క్రిస్మస్ వెళ్ళిపోతే శాంటా క్లాస్ కనబడతాం చాలా కష్టం హరి సించండి రేమా నాకు నమ్మకంగానే ఉందిరా నాకు తెలిసి శాంటా క్లాస్ కనపడతాడేమో అనిపిస్తుంది చూద్దాం గిఫ్ట్స్ కనుక ఇస్తే మన వాళ్ళకి కూడా కొంచెం ఇద్దాం మనకు కొంచెం ఏంటి చాలానే ఇద్దాం అలాగే త్వరగా ఇంటికి కూడా వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత త్వరగా క్రిస్మస్ ట్రీస్ అయితే పెట్టాలి అలాగే స్టార్స్ కూడా పెట్టాలి ఊరే సించాన్ మనకి చాలా పనులు ఉండేరా ఈలోపు వీడేమో పైకి వెళ్తే శాంటా క్లాస్ కనపడతాడు మనకు గిఫ్ట్స్ అయితే ఇస్తాడు అందుకే గైస్ ఇప్పుడు ఇదంతా చేస్తున్నాం చూద్దాం ఈ సించని గడు చెప్పింది నిజమైతే బాగుండబ్బా లేకపోతే ఎలాగైనా సరే త్వరగా ఇంటికి వెళ్ళిపోయి చెప్పాను కదా స్టార్స్ పెట్టాలి అలాగే మనం క్రిస్మస్ ట్రీస్ కూడా పెట్టాలి ఊరే సించాన్ డోరేమో చెప్పారు కదా క్రిస్మస్ ట్రీస్ అవన్నీ కూడా ఆఫ్ రోడ్ అయితే తీపేశాను గైస్
ఇంకా మెయిన్ రోడ్ వెళ్తే చాలా చాలా లాంగ్ వెళ్ళిపోయింది, అందుకే ఇటువైపు తిప్పేశాను. నాకు స్నోమెన్ స్వీటింగ్ కూడా వచ్చిన మంచుతో, అలాగే స్నోబాల్స్ కూడా చేస్తాను బా, చూసుకురా మామా, చాలా జాగ్రత్తగా బా. ఒరే డోరేమాన్, ఇంతకి క్రిస్మస్ ట్రీ తీసుకొచ్చావరా? ఊరేసించారుగా, క్రిస్మస్ ట్రీ అవన్నీ కూడా నేను చూసుకుంటాలేరా? ముందు పైకి దగ్గరపోయి త్వరగా ఇంటి అయితే వెళ్ళిపోలరా మామా, పద పద పద. ఇంకా ఎంత దూరం రా, వచ్చేసామా? యా లొకేషన్ అయితే ఇక్కడ పెట్టాడు, ఆల్మోస్ట్ వచ్చేసాం. అయినా బెన్నీ ఇక్కడ ఎందుకున్నాడు, పండగ కదా, క్రిస్మస్ కి అయితే వచ్చినాడు అన్నాడు. ఎస్ ఇక్కడే రీ, లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. ఏ బెనీ, ఎక్కడో ఎక్కడో త్వరగా దీన్ని రిపేర్ చేయవయ్యా, మేము గాల్లోకి వెళ్ళిపోయి క్రిస్మస్ శాంటాక్లాస్ని అయితే చూసుద్దాం. ఒరే లొకేషన్ అయితే ఇక్కడతో ఆగిపోయింది, దిగండి దిగండి, చూద్దాం బెనీ ఉన్నాడో లేదో. ఆహా మర్చిపోయా మర్చిపోయా, సించాన్ డొరేమాన్ ఇంకా 007 వీళ్ళంతా వస్తానన్నారు కదూ, ఏదో ప్లేన్ అయితే చిన్న స్మాల్ ప్లేన్ అయితే రిపేర్ చేయాలన్నారు. వస్తున్నా వస్తున్నా. ఏ వీళ్ళు వచ్చేసే ఉంటారు అబ్బా, ఫోన్ కూడా చేస్తారు కదా. వస్తున్నా వస్తున్నా, సించాన్ డొరేమాన్ 007 మీకోసం ఈ బెనీ వచ్చేస్తున్నాడబ్బా, రిపేర్ అయితే చేస్తారు, ఉండండి ఉండండి. అరే అక్కడ చూడండి, ఏదో ట్రాక్టర్ అయితే వస్తున్నట్టుంది. ఎస్ బెన్నీ అయితే వచ్చేసాడు రా సింజన్ డోరేమా, బెన్నీ బెన్నీ దా దా దా, ఇదిగో వస్తున్నా వస్తున్నా, అక్కడే ఉండండి అక్కడే ఉండండి. ఓహో నా కోసం చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నట్టున్నారు, వెళ్ళి త్వరగా బాగు చేసేద్దాం. వస్తున్నాను వస్తున్నాను, చాపని తీసుకురాలి కదా, ఎందుకంటే అప్పుడప్పుడు నాకు చాప అంటే భయం అబ్బో. అమ్మయ్యా చాపని తీసుకురాలేదు లే. ఏ ముందుగా మీ అందరికీ కూడా మ్యారీ క్రిస్మస్. ఏ ఇది కూడా ఏంటో భలే ఉంది. అవును ఇంతకు ఏమైంది, అసలు సమస్య ఏంటో చెప్పండి. అలాగే చెప్తాను బిని అంకుల్, ఇదిగో చూడండి, ఇదే ఇంజన్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ పైకి అయితే ఎగరడం లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి చూడండి, త్వరగా రిపేర్ చేస్తే మేము చక్క గాల్లోకి అయితే ఎగిరిపోతాం. చూడండి అంకుల్ చూడండి, త్వరగా చూడండి. ఇంజన్ అయితే బాగానే స్టార్ట్ అవుతుంది కానీ గాల్లోకి అయితే ఎగరడం లేదా, అయితే పెద్ద సమస్య వచ్చింది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఇక్కడ నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. ఏ సింజా నువ్వేమైనా చేసావా? అదిగో నాకు అర్థమైంది, ఆయిల్ పైప్ అయితే లీక్ అయిపోతుంది, నాకు ఒక గంట సమయం ఇస్తే దీన్ని వెంటనే రిపేర్ చేసేస్తా. వెళ్ళి త్వరగా బాగు చేసేయండి అబ్బా, మేము పైకైతే వెళ్ళి త్వరగా శాంటా క్లాస్ అయితే కలవాలి, త్వరగా వచ్చేయండి బెనీ అంకుల్. A few moments later. అయిపోయింది, ఇంకెప్పుడు కూడా ఆయిల్ లీక్ అవ్వకుండా ఫిక్స్ అయితే చేస్తాను, ఇంకా దూసుకుంటూ గాల్లో కూడా వెళ్ళిపోతారు మన వాళ్ళందరూ కూడా. ఓకే ఇది ఎక్కడైనా పార్క్ చేసి మన వాళ్ళకైతే ఇచ్చేద్దాం. ఓ ఓ ఓ ఇది ఈసీగా గాల్లోకైతే ఇప్పుడు ఎగిరిపోతుంది. ఏ 007 సింజన్ డొరేమాన్, ఇది కంప్లీట్ అయితే అయిపోయిందయ్యా, వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, ఇంకా గాల్లోకైతే ఎగిరిపోతాన్నారు కదా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, కంప్లీట్ అయితే అయిపోయింది. ఏ బినంకుల్ అప్పుడే అయిపోయిందా? ఒరే సింజన్ డొరేమాన్ అయిపోయిందేంట్రా, ఇంకా అలా చూస్తారేంట్రా, దీని అయితే ఇక్కడే పార్క్ చేస్తాం. బిని అంకుల్ ఈ వెహికల్ని మేము ఇక్కడే ఉంచండి, నేను మళ్ళీ వచ్చినప్పుడు మేము తీసుకుంటాం ఓకేనా? మరేం పర్వాలేదు, ఇక్కడే పెట్టి వెళ్ళండి, ఈ వెహికల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే అప్పుడప్పుడు నేను కూడా వేసుకెళ్తానులే. మరేం పర్వాలేదు బిని అంకుల్, మీరు కూడా వేసుకెళ్ళొచ్చు. బై బై బిని అంకుల్, బై బై, థాంక్యూ సో మచ్. మీకు కూడా ధన్యవాదాలు పిల్లలు, జాగ్రత్తగా వెళ్ళండి. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. ఓకే ఇంకా ఫస్ట్ గా దీన్ని ఎక్కడైనా సైడ్ కి పార్క్ చేసి ఇంకా మనం వెళ్ళిపోతాం. ఊరేసించా నువ్వు చెప్పేది నిజమే ఉండాలి గైస్, చూద్దాం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మేఘల దాకా వెళ్ళిన తర్వాత శాంటా క్లాస్ అయితే కనపడతాడు గైస్, చూద్దాం. ఇదిగో ఈ సింజన్ గారే చెప్పాడు ఎక్కడ పార్క్ చేద్దాం ఎక్కడ పార్క్ చేద్దాం, ఎవరు చూడకుండా. ఎస్ ఇక్కడికి మాక్సిమం ఎవరు రారు, ఎందుకంటే బెన్నీ షాప్లోకి వచ్చేంత ధైర్యం ఎవరు చేయలేరు. ఊరే ఇంకా అలా చూస్తారు ఏంట్రా, పదని 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 రెడీ అయిపోయింద్రా. వస్తున్నాం వస్తున్నాము, ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా మాకు చాలా చాలా గిఫ్ట్లు అయితే రాబోతున్నాయి శాంటా క్లాస్ అంకుల్ నుంచి. వచ్చేసావు రే మామా, నేను ఎక్కడ ఎక్కుతానో తెలుసా? ఇప్పుడు పదరా ఊరే డర్ మా చూడరా, నీకంటా నేనే హైట్ రా. అబ్బో పిత్తే ఉలేరా సించాన్. ఊరే పైకి ఎక్కితే ఎక్కేలో కానీ జాగ్రత్తగా పట్టుకో, నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా పైకి లేవేస్తాను. వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా, పైకి ఎగిరిద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే బెన్నీ వర్క్ చేసిన తర్వాత మామూలుగా ఉండదు. హరీ ఏంట్రా ఇంత ఈజీగా పైకి వెళ్ళిపోయాము, పైకి అయితే ఎగిరిపోయాం గైస్. శాంటా క్లాస్ వస్తున్న, గిఫ్ట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. అవును శాంటా క్లాస్ అంకుల్, చలిపడుతుంది చలిపడుతుంది, మెల్లిగారా మెల్లిగారా. ఊరే సించాన్ చెప్పే కదరా, నువ్వు లోపలికి ఇచ్చి నా పక్కన కూర్చోవచ్చు కదరా, పోరా డోరేమాన్, నువ్వు ఎప్పుడు ఇంత ఇక్కడే బాగులే కానీ చలిపడుతుందబ్బా. శాంటా క్లాస్ అంకుల్ రెడీ చేసుకో రెడీ చేసుకోండి, గిఫ్ట్స్ అయితే రెడీ చేసుకోండిబ్బా, నాకు చాలా చాలా గిఫ్ట్స్ అయితే కావాలి శాంటా క్లాస్ అంకుల్, ప్లీజ్ ప్లీజ్. అసలు ఇప్పుడు ఇదైతే ఇంతకు ముందుగానే చాలా బాగా వెళ్తుందబ్బా, వర్క్ అయితే చాలా బాగా రిపేర్ చేస్తారు బెన్నీ అంకుల్ అయితే. ఇంకా అరే సించాన్ ఇంకా పైకెరా, ఇంకా పైకి అయితే ఇది తట్టుకుంటుందా, నేనైతే అనుకోవడం లేదురా. ఒరే మామా పైకి వెళ్తుందో ఏం కాదులేరా, ఒరే డోరేమాన్ వాగరా. అరే మామా నిజంగా ఇది పైకి వెళ్తే గాలికి తట్టుకోలేదురా, పడిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. ఒరే డోరేమాన్ ఇది ముందు నువ్వు చెప్పాలి కదరా. అరే సించాన్ నువ్వు అసలు ఎక్కడ విన్నావురా, ఒరే మామా వద్దు వద్దు ఇంతకనే పైకి ఎద్దురా, ఇది తట్టుకోలేదు పడిపోతుంది పడిపోతుంది,
మొత్తం కూడా ముగ్గురం కింద పడిపోతాంరా, దెబ్బలు తగులుతీరా. ఒరే డోరేమాన్, ఈ విషయం ముందు చెప్పాలరా. అరే ఇంత కష్టపడ్డాం కదరా, సరే ఒకసారి మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఏదైనా ఇబ్బంది ఉంటే కిందకైతే దింపేస్తా. ఒరే సించన్, ముఖ్యంగా నువ్వు గట్టిగా పట్టుకో, డోరేమాన్ నువ్వు కూడా. ఇప్పుడు ఇంకా పైకి అయితే లేపేస్తున్నారా, గట్టిగా పట్టుకోండి. ఓకే మామా, లేపేసి లేపేసి. ఇంజన్ వారింగ్ సౌండ్స్ అనక వస్తే కిందకి దిప్పిరా మామా, లేదంటే ఇది పేలిపోతుందిరా. అవునరా మామా, ఆ డోరేమాన్ గారు చెప్పింది కరెక్టే, ఇంజన్ సౌండ్స్ వస్తే కిందకి దింపేసి దింపేసి, లేదంటే ముగ్గురం పేలిపోతాంరా. ఓకే ఓకే, నాకెందుకు ఇది ఇంతకు మించి పైకి అయితే వెళ్ళటం లేదు. ఒరే సౌండ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయిరా, ఇదేమన్నా దించేనా దించేనా? అయిరే మనకి శాంటాక్లాస్ ఇంకా కనపడలేమో రా, అలాగే గిఫ్ట్స్ కూడా రావేమో. వద్దులే, ఊరే సించడర్మాన్, వెనక తిప్పేస్తున్నాను రా. అసలు ఎంత కష్టపడ్డామరా మామా, శాంటాక్లాస్ కనిపిస్తాడేమో అనుకున్నాను. అంటే ఇప్పుడు నిజంగా శాంటాక్లాస్ రాడా? శాంటాక్లాస్ నీ కోసం ఇంత దూరం వచ్చామా చూడు, ఇంజన్ సౌండ్స్ కూడా వచ్చేస్తున్నాయి, అయినా కూడా లెక్క చేయకుండా నీ కోసం వస్తున్నాం. గిఫ్ట్స్ ఉంటే ఇవ్వు ఇవ్వు ప్లీజ్ ప్లీజ్. ఒరే మామా, వద్దురా వద్దురా, సౌండ్స్ వచ్చేసినాయిరా, దింపేసి కింద దింపేసిరా. అరే ఇంజన్ మళ్ళీ ఆగిపోయిందిరా, కిందకైతే పడిపోతుంది. ఆహా కష్టపడిందంతా పోయిందిరా, మళ్ళీ అవునైందిరా. కానీ ఇంకా పైకి వద్దు, ఇంకా పైకి ఎంత పైకి ఎక్కినా గైస్ కష్టమేనమాట, ఇది వెళ్ళడం లేదు. అంటే గిఫ్ట్స్ అన్నీ ఇప్పుడు పోయినట్టేనా, నాకు తెలిసి మనకు ఎలాగైనా శాంటాక్లాస్ ఇస్తాడేమో అనిపిస్తుంది. అమ్మయ్యా, సేఫ్ ల్యాండింగ్ అయితే అయిపోయింది, కాకపోతే బాగానే ఎగురుతుంది కాబట్టి ఇక ఇలా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఊరే డోరేమాన్, గిఫ్ట్స్ అయితే రాలేదు కానీ ఇప్పుడు మనమే ఇంటికి వెళ్ళి క్రిస్మస్ ట్రీస్ అలాగే స్నోతో స్నోమెన్స్ అయితే తయారు చేసుకుని ఈసారి ఇలా క్రిస్మస్ని అయితే సెలబ్రేట్ చేసుకుందాం రా. శాంటాక్లాస్ హోప్స్ అయితే ఉన్నాయి, ఎక్కడో వచ్చి గిఫ్ట్స్ ఇస్తామని అనుకుంటున్నాం. చూద్దాం గైస్ శాంటాక్లాస్ మనకి గిఫ్ట్స్ ఇస్తాడో లేదో. ఇంటికి కూడా వచ్చేసావు ఒరే మామా, మరేం పర్వాలేదు, నేనైతే స్నోమెన్స్ తయారు చేస్తాను. ఊరు డర్మా, నువ్వైతే క్రిస్మస్ ట్రీస్ అవన్నీ పెట్టు. ఒరే మామా, నువ్వైతే హౌస్ డెకరేషన్ స్టార్ట్ చేసేయి. ఐడియా అయితే చాలా బాగుందిరా, అప్లై అయితే చేద్దాం. కాకపోతే చాలా చాలా ఇప్పుడు తిరిగిపోయి వెళ్ళిపోయాం కదా, కాసేపు అలా పడుకొని స్టార్ట్ చేద్దామే. ఓకే ఊరే డర్మా, నేను కూడా కాసేపు పడుకొని వస్తారా, అప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఒరే సించన్, నేను కూడా వస్తున్నా ఆగ్రా, మొత్తం ముగ్గురం కలిసి పడుకొని లేచిన తర్వాత ఇంకా సెలబ్రేట్ చేసుకుందాం క్రిస్మస్ని. ఒరే మామా, మరేం పర్వాలేదురా, క్రిస్మస్ తాత వస్తాడులే ఇస్తాడులే అనుకుందాం, పడుకుందామా. గుడ్ నైట్. మేరీ క్రిస్మస్ అందరికి కూడా, మేరీ క్రిస్మస్. సించన్ టు రిమోట్ 007, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనుగా, మిమ్మల్ని కాదు ఎవరిని శాంటా క్లాస్ డిసప్పాయింట్ చేయడు, అందరికి కూడా గిఫ్ట్స్ ఇస్తాను, వస్తున్నా వస్తున్నా. మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్. జింగిల్ బెల్ జింగిల్ బెల్, మీకోసం బోలెడ్ గిఫ్ట్స్ అని తీసుకొచ్చేస్తున్నాను. ఎక్కువన్నారు సించన్ డోరేమాన్ 007, ముందుగా వచ్చేస్తున్నా, మీ దగ్గరికే వచ్చేస్తున్నా. ఇక్కడ 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 అది పడుకున్నారా, డిసప్పాయింట్ అయ్యి మరీ పడుకున్నారా, వస్తున్నాను కదా, మిమ్మల్ని నేను సెలబ్రేట్ చేసుకునేలాగా నేను చేస్తా కదా, వస్తున్నా ఈ శాంటాక్లాస్ మీకోసం వచ్చేస్తున్నాడు. అందరికి కూడా ఈ శాంటాక్లాస్ గిఫ్ట్స్ అయితే ఇస్తాడు పిల్లలు, అందరింటికి వస్తాను, అందరికి గిఫ్ట్స్ అన్ని ఇచ్చేస్తాను. మేరీ క్రిస్మస్. ఎక్కడున్నారో నేమో, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నావు. అందరూ నిద్రపోతున్నారా, అయ్యో అయ్యో, లేకండి లేకండి లేకండి, మీకోసం అంత దూరం నుంచి వస్తే మీరేమో పడుకుంటారా. అందరూ లేకండి లేకండి, బయటే మీకోసం వెయిట్ చేస్తున్నాను, రండి రండి రండి. మీకోసం బోలెడ్ బహుమతులు అయితే తీసుకొచ్చాను, అందరు కూడా లెగిసి ఇంకా బయటికి వచ్చేయండి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే మొదలెడదామా. మీకోసం ఎదురు చూస్తూ ఉన్నా పిల్లలు, అందరు కూడా అలా నడుచుకుంటూ బయటికి అయితే వచ్చేయండి, బహుమతులు ఇచ్చే వెళ్తాను. తలకాయ పగిలిపోతుందా శాంటాక్లాస్? ఒరేమ్మా శాంటాక్లాస్ వచ్చాడా, ఎక్కడ ఎక్కడ ఎక్కడ, ఏంటి ఇదంతా కల ఫ్రెండ్స్? అమ్మయ్యా, నేను కలగన్నానబ్బా, నాకు కల అయితే వచ్చింది, నా కోసం, నా కోసమే కాదు మన వాళ్ళందరి కోసం కూడా శాంటాక్లాస్ అయితే వచ్చాడు, ఇది నిజమా కల, కలే కదా. ఊరే డోరేమాన్, ఊరే మామ, లేకండి, నాకు ఒక సూపర్ కల అయితే వచ్చింది, ఆ శాంటాక్లాస్ మన కోసం వచ్చాడంట, అలాగే గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చాడంట. ఊరే మామ లేగు లేగు. అబ్బా ఊరే సింజన్, తప్పుకో, శాంటాక్లాస్ ఎక్కడ? అరే ఊరే సింజన్, నాకు కల అయితే వచ్చిందిరా, శాంటాక్లాస్ అయితే వచ్చాడు, ఎక్కడెక్కడ ఊరే సింజన్? రాత్రి నాకు కల అయితే వచ్చిందిరా, ఇందాకడ అందులో శాంటాక్లాస్ వచ్చాడు, మన కోసం గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాడు రా. ఏంటి ఇదంతా కల? ఊరి మామా, నాకు రాత్రి కల అయితే వచ్చిందిరా, మన కోసం శాంటాక్లాస్ వచ్చాడు, అలాగే గిఫ్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చాడు రా. ఊరి డోరేమాన్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా, నాకు వచ్చింది, సింజన్ గారు కూడా వచ్చిందంట, అలాగే నీకు కూడా వచ్చిందా? ఏదో జరుగుతుందబ్బా, నిజంగా శాంటాక్లాస్ అయితే వచ్చాడా? ఒరే ఒకసారి బయటికి కూడా వెళ్ళి చూద్దామా, నిజంగా శాంటాక్లాస్ వచ్చాడో లేదో, మనకి గిఫ్ట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాడో లేదో, నాకు ఇక్కడ కుడుతుందిరా. అది కాదు,
ఒకే కళ ముగ్గురికి ఎలా? ఎక్కడో ఏదో నిజంగా జరుగుతూనే ఉంది. ఒరే సింజాన్ డోరిమాన్, ఒక్కసారి బయటకైతే వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదరా, వెళదామా? నాకు కూడా అదే అర్థం కావడలేదురా మామా, ముగ్గురికి ఒకే కళ అలా వచ్చింది. పద పద బయటకైతే వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా, శాంటక్లాస్ మన కోసం వచ్చాడో లేదో, లేదంటే ఇది నిజంగానో కలో లేదో. ఇది కల కాకుండా నిజమైతే ఎంత బాగుండు. అరే సో శాంటక్లాస్ నిజంగానే మన కోసం వచ్చేసాడురా, ఇది నిజమేనా? ఒకసారి గిల్లుకుంటా, ఇది నిజమే. ఏమైందిరా మామా, ఇలా దారిలోనే ఆగిపోయావు? అరే అసలు ఏంట్రా మామా ఇది, నేను చూసింది నిజమేనా? ఒరే నువ్వు మాత్రమే చూసేది కదరా, ఇక్కడ కళని మన కళని మనమే నమ్మలేకపోతున్నాం. శాంటక్లాస్ మొత్తం డెకరేషన్ కూడా చేశాడు. అదిరింద్రా శాంటక్లాస్ మా కోసం వచ్చేసావా? ఆహా అదిరింది, అసలు ఏమైనా ఉన్నాయా క్రిస్మస్ ట్రీస్? మేరీ క్రిస్మస్. ఒరే మామా డెకరేషన్ అదంతా కూడా శాంటక్లాస్ చేసేసారా? అబ్బా గిఫ్ట్స్, అసలు మా కోసం ఏం బహుమతులు తీసుకొచ్చారు? నేను కూడా ఒకసారి ఎక్కుదాం అనుకుంటున్నా, ఎక్కునా? ఒరే మామా నాకు కూడా ఒకసారి గాలిలోకి వెళ్ళాలనే ఉందిరా శాంటక్లాస్. ఇంకా ముందు త్వరగా మా గిఫ్ట్స్ అన్ని మాకు ఇచ్చేసేయండి ప్లీజ్ ప్లీజ్, మేమన్నీ ఓపెన్ చేసేస్తాం. మరేం కంగారు పడకండి సింజాన్ డోరేమాన్ 007, మీ అందరి మామూలు నేను తీసుకొచ్చాను, మీ అందరికి ఇచ్చే వెళతాను, మరేం కంగారు పడకండి. ముందుగా అందరికి హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ శాంటా క్లాస్. త్వరగా గిఫ్ట్స్ ఇచ్చేవయ్యా, మేమైతే ఓపెన్ చేసేస్తాం. అసలు వచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒరే డోరేమాన్ చూడు, శాంటా క్లాస్ మన కోసం వచ్చేసాడ్రా, గిఫ్ట్స్ అయితే తీసుకుందాం. అవును త్వరగా మా గిఫ్ట్స్ అన్ని మాకు ఇచ్చేస్తే ఓపెన్ చేసి అసలు చూద్దాం అసలు ఏమేమి గిఫ్ట్స్ ఇస్తారు. నాకైతే ముందుగా డెకరేషన్స్ అంతా కూడా చాలా చాలా బాగా నచ్చింది, సింపుల్గా బాగున్నాయి కదా. హరి ఈ ఆర్జీబీస్ అయ్యింట్రా భలే మెరుస్తున్నాయి, మెమరీ క్రిస్మస్ అని రాస్తుంది, ఒకటి కాదు రెండు కాదు. అలాగే అసలు ఇదేంటబ్బా, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఊరే సించాన్ నీకే కదరా, నాకు కూడా ఒకసారి ఎక్కాలనుంది. నేను వెళుతున్నా సించాన్ డోరేమాన్ 007, మీకు గిఫ్ట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, తీసుకొని తీసుకోండి, చాలా చాలానే వస్తాయి. మీరు నమ్మలేనండి గిఫ్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఏ శాంటా క్లాస్ ఆటోమేటిక్గా వస్తాయా? ఒరే సింజాన్ డోరేమాన్ విన్నావా, ఆటోమేటిక్గా వస్తాయి అంటే నాకేం అర్థం కావడం లేదు. అరే అసలు ఏమన్నా పైకి వెళ్ళిపోతున్నాడా? హాహా భలే ఉందిరా. బై బై శాంటా క్లాస్. ఒరే మామా సింజాన్, అసలు ఏం గిఫ్ట్స్ వస్తాయి నాకేం అర్థం కావట్లేదురా, పైనుంచే పడతాయి ఆటోమేటిక్గా. ఒరే డోరేమాన్ అటు చూడరా ఒక్కసారి, ఎన్ని గిఫ్ట్స్! నాకంటే చాలా పెద్దగా ఉందిరా ఇది, కొబ్బరి కొత్త కొత్త గ్యాడ్జెట్స్ వచ్చినా నాకు ఇచ్చేయండి, ఎందుకంటే నేను గ్యాడ్జెట్ లోని కదా, అన్ని గ్యాడ్జెట్లు నా దగ్గరే ఉండాలి. ఫ్రెండ్స్ మేమైతే ఓపెన్ చేద్దాం. హెలికాప్టరా? ఒరే ఏంట్రా ఇంత పెద్ద హెలికాప్టరా, ఇది చూస్తుంటే ఆర్మీ వెహికల్. ఎస్ ఆర్మీ హెలికాప్టర్ గైస్, ఇదైతే ఎంత బాగుంది. సరిగ్గా ఓపెన్ చేసేద్దాం. ఊరే సించాన్ నాకైతే సూపర్ వెపన్స్ కూడా రావాలి. ఆహా సైకిల్ వచ్చింది, ఊరే సించాన్ సూపర్ సైకిల్ రా, ఎక్కేసి ఎక్కేసి. ఆహా ఏమన్నా ఉందా తెలుసు నాకు, దీనికి టర్బో బూస్ట్ కూడా ఉంటుంది, మామూలుగా లేదు గైస్. హరి పెద్ద బాక్స్లో గిఫ్ట్ బాక్స్ లోపలైతే ఇరికిపోయింది, ఓపెన్ చేసేద్దాం. ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. ఒరే పడిపోయింది, కింద పడిపోయిందా, నేను పీలుస్తాను చూద్దాం ఏమొస్తుందో. ఆహా రాకీ బాయ్ మన దగ్గర చాలా ఉంటాయి ఇవ్వండి. సరే ఇది తీసుకొని ఇంకా పీల్చిద్దామా, చిన్నది ఏమీ రాలేదు, పెద్దదంటే ఏమొచ్చింది. ఉరి చిచ్చుబడి చిచ్చుబడి మామూలుగా లేదురా. ఓకే గైస్ ఇది వీడైతే హైప్ నచ్చింది అనుకుంటున్నాను. క్రిస్మస్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. Yes అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్. ఊరే డోరేమాన్ లేగు లేగురా, ఎండింగ్ అయితే ఇచ్చేసామురా మామా, పద పద ఇంకా బోలెడ్ గిఫ్ట్స్ అయితే గిఫ్ట్స్ అయితే చాలా చాలా బాగుంది. ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.